హాయ్ ఎవ్రీవన్, నేర్చుకోండి తమిళ్ సులువుగా. నేర్చుకోండి తమిళ్ సులువుగా. సర్వనామాలను వాక్యాలలో ఎలా ఉపయోగించాలో చూడండి. ప్రీవియస్ క్లాస్లో మనం మరి కొన్ని వాక్యాలు తెలుసుకున్నాం కదా సర్వనామాలను ఉపయోగించి. ఓకే, అవి మీకు బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అదే మాదిరిగా మరికొన్ని సర్వనామాలతో వాక్యాలు చూద్దాం. ఓకే, చూడండి. తెలుగు, తమిళ్, ఇవి పుస్తకములు. ఇవి పుస్తకములు. తమిళ్లో ఇవై పుస్తకంగల్, ఇవై పుస్తకంగల్, ఇవై పుస్తకంగల్. ఇవి అంటే ఇవై పుస్తకములు, బహువచనం కాబట్టి పుస్తకంగల్. అదే ఏకవచనం అంటే పుస్తకం అంటే పుస్తకం అని చెప్పాలి. ఆల్రెడీ మీకు ఏకవచన బహువచనాలకు సంబంధించి వొకాబులరీలో కవర్ చేయడం జరిగింది. ఓకే, అవి చూసిన వాళ్ళకి ఈ డౌట్ అనేది ఉండదు. రైట్, ఇది గుర్రం, ఇది గుర్రం. తమిళ్లో ఇది గుదిరై, గుదిరై. ఇది గుర్రం అంటే ఇది గుదిరై. ఇది అంటే ఇది గుర్రం, గుదిరై. ఇవి కుర్చీలు. తమిళ్లో ఇవై నార్కాలిగల్, నార్కాలిగల్. ఇవై నార్కాలిగల్ అంటే ఇవి కుర్చీలు. ఇది ఇల్లు. తమిళ్లో ఇది వీడు, ఇది వీడు. ఇది ఇల్లు. ఓకే, ఇది కలములు, ఇది కలములు. తమిళ్లో ఇవై పేనాకల్, పేనాకల్. అదే కలము అంటే పేనా. ఇది కలములు బహువచనం కాబట్టి పేనాకల్ అని చెప్పాలి. ఇవి కలములు అంటే తమిళ్లో ఇవై పేనాకల్. ఇది పెరుగు, ఇది పెరుగు. తమిళ్లో ఇది తైరు, ఇది తైరు. వీరు బాలురు, వీరు బాలురు. తమిళ్లో ఎవర్గల్ సిరువర్గల్, ఎవర్గల్ సిరువర్గల్. అది గొడుగు, అది గొడుగు. తమిళ్లో అదు కుడై, అదు కుడై. అవి మేకలు, అవి మేకలు. తమిళ్లో అవై ఆడుగల్, అవై ఆడుగల్. అవి అంటే తమిళ్లో అవై మేకలు, ఆడుగల్. అవి చిలుకలు, అవి అంటే తమిళ్లో అవై చిలుకలు. తమిళ్లో కిలిగల్, కిలిగల్. అవి చిలకలు అంటే తమిళ్లో అవై కిలిగల్, అవై కిలిగల్. అది దుకాణము. తమిళ్లో అదు అంగాడి లేదా అంగడి. మనం కూడా తెలుగులో దుకాణాన్ని అంగడి అని అంటాం కదా, తమిళ్లో కూడా అంగడి లేదా అంగాడి. అది కోడి, తమిళ్లో అదు కోలి. అది అంటే తమిళ్లో అదు కోడి అంటే తమిళ్లో కోలి. ఓకే, అవి పక్షులు, అవి పక్షులు. తమిళ్లో అవై పరవైగల్, అవై పరవైగల్, పరవైగల్. అవి అంటే తమిళ్లో అవై పక్షులు, తమిళ్లో పరవైగల్. ఈ బాలిక చిన్నది, తమిళ్లో ఇంద సిరుమి సిరియావల్.
இந்த சிறுமி சிறியாவல். ఈ బాలిక అంటే తమిళ్లో ఇంద సిరుమి, చిన్నది సిరియావల్. ఆ బాలుడు పెద్దవాడు. ఆ బాలుడు తమిళ్లో అంద పయన్, పెద్దవాడు పెరియవన్. అంద పయన్ పెరియావన్ అంటే ఆ బాలుడు పెద్దవాడు. అది ఎర్ర కలము. అది ఎర్ర కలము తమిళ్లో అదు సివప్పు పేన. అదు సివప్పు పేన అది ఎర్ర కలము. కృష్ణ అందగడు. తమిళ్లో కృష్ణ అలగన్. కృష్ణ అలగన్ ఇది లెక్క పుస్తకం. తమిళ్లో ఇది కనక్కు పుస్తకం. ఇది కనక్క పుస్తకం. కనక్కు పుస్తకం ఆ పుస్తకం ఉంది. అంద పుస్తకం ఇరుక్కు. తమిళ్లో అంద పుస్తకం ఇరుక్కు. ఆ పుస్తకం అంటే అంద పుస్తకం, ఉంది అంటే ఇరుక్కు. నీళ్లు తీసుకురా. నీళ్లు తీసుకురా తమిళ్లో తన్నీర్ కొండువా. తన్నీరు కొండువా బయట కూర్చోండి. బయట కూర్చోండి తమిళ్లో వెలియే ఉట్కారుంగా. వెలియే ఉట్కారుంగా. వెలియే ఉట్కారుంగా అంటే బయట కూర్చోండి. కదలకుండా ఉండు. తమిళ్లో అసయమాల్ ఇరు. అసయమాల్ ఇరు లేదా అసయమల్ ఇరు. టీ త్రాగండి. తమిళ్లో టీ కుడియుంగల్. టీ అంటే టీ, త్రాగండి అంటే కుడియుంగల్. ఆ పండు తిను. తమిళ్లో అందపలం సాబిడు. అందపలం సాబిడు. ఆ పండు అంటే అందపలం, తిను అంటే సాబిడు. క్రియలు నేర్చుకున్నారు కదా, గుర్తున్నాయా? వెరీ గుడ్. నెక్స్ట్ సిద్ధముగా ఉండు. సిద్ధముగా ఉండు తమిళ్లో రెడియా ఇరు. రెడియా ఇరు. ఉత్తరం రాయండి. తమిళ్లో కడిదం ఎలుదంగల్. కడిదం ఎలుదంగల్. కడిదం ఎలుదుంగల్ అంటే ఉత్తరం వ్రాయండి. నీవు తమిళ్ నేర్చుకో. నీవు తమిళ్ నేర్చుకో తమిళ్లో నీ తమిళ్ కట్టుకొల్లు. నీ తమిళ కట్టుకొల్లు అంటే నీవు తమిళ్ నేర్చుకో. నా మాట విను. తమిళ్లో ఎన్ పేచు కేలు. ఎన్ పేచు కేలు నా మాట విను. అతనికి మంచి పేరుంది. అతనికి మంచి పేరు ఉంది తమిళ్లో అవన్కు నల్ల పేరు ఇరుక్కో. అవన్కు నల్ల పేరు ఇరుక్కు. అవన్కు నల్ల పేరు ఇరుక్కు అంటే అతనికి మంచి పేరు ఉంది. రాణి మంచి పిల్ల. తమిళ్లో రాణి నల్ల పేన్. రాణి నల్ల పేన్ అదే రాణి మంచి బాలిక చెప్పాలి. ఎలా మీకు తెలుసు, ఆల్రెడీ ఇంతకు ముందే చూశాను కదా. అది మీ మంచితనమే. అది మీ మంచితనమే తమిళో. అదు ఉంగ నల్ల గుణమే. అదు ఉంగ నల్ల గుణమే. అది మంచితనమే. మీరు మంచి పని చేశారు. మీరు మంచి పని చేశారు తమిళ్లో
నేంగ నల్ల వేలై ఫైదీంగ వేలై ఫైదీంగ అంటే మీరు మంచి పని చేశారు. మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. తమిళ్లో ఎంగ వీట్కు వాంగ, ఎంగ వీట్కు వాంగ. సాయంత్రం ఉండు, తమిళ్లో మాలై ఇరు, మాలై ఇరు. ఇది నాకు అవసరం, తమిళ్లో ఇది ఎనకు తేవై, ఇది ఎనకు తేవై. చిన్న సహాయం చేయండి, చిన్న సహాయం చేయండి. తమిళ్లో సిరు ఉదవి సెయ్యుంగల్, సిరు ఉదవి సెయ్యుంగల్. తప్పకుండా రండి, తప్పకుండా రండి. తమిళ్లో తవరామల్ వాంగ, తవరామల్ వాంగ. మంచి విషయాలు చెప్పు, తమిళ్లో నల్ల విషయంగల్ సొల్లు, నల్ల విషయంగల్ సొల్లు అంటే మంచి విషయాలు చెప్పు. ఆ గొడుగు నాది, తమిళ్లో అందకుడై ఎనదు, అందకుడై ఎనదు అంటే ఆ గొడుగు నాది. బయట ఎండగా ఉంది, తమిళో వెలియిల్ వేయిలాగా ఇరుక్కు, వేయిల్ వేయిలాగా ఇరుక్కు, వెలియిల్ వేయిలాగా ఇరుక్కు అంటే బయట ఎండగా ఉంది.